రిలేషన్షిప్ వీకెండ్ మ్యారేజెస్. లివింగ్ రిలేషన్ అనేది ఈ జనరేషన్ చేస్తున్న అతిపెద్ద తప్పు అని చాలామంది పెద్దలు ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి అలా ఉండడం తప్పేం కాదనేది ఈ జనరేషన్ అభిప్రాయం. దీనికోసం కొన్ని సంవత్సరాలు రిలేషన్షిప్లో ఉండడం అనేది చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఉద్యోగానికి బయటికి వెళ్ళినప్పుడు ఇలా రిలేషన్స్లో ఉంటున్నారు. పేరెంట్స్కి ఈ విషయాన్ని చెప్పడం లేదు, మా అబ్బాయి లేదా మా అమ్మాయి బయట ఉద్యోగం చేస్తోందనో చదువుకుంటోందనో అనుకుంటారు పేరెంట్స్. కానీ వాళ్ళు పెద్ద పెద్ద నగరాల్లో ఉద్యోగం చేస్తూ రిలేషన్షిప్లో ఉంటున్నారు. సహజీవనం అనేది పెళ్లి కాకుండానే యువతీ యువకులు కలిసి జీవించడం కోవకి వస్తుంది. నిజానికిది భారతీయ సంస్కృతి కాదు, ఎక్కువగా పాశ్చాత్య దేశాల్లో కనిపిస్తుంది. దీన్ని ముంబై, బెంగళూర్, ఢిల్లీ, కోల్కతా, హైదరాబాద్, చెన్నై ఇలా ప్రధానమైన నగరాల్లో దత్తత తీసుకున్న సంస్కృతిగా చెప్పచ్చు. ఎందుకంటే ఈ మహానగరాల్లో అయితే ఎవరి పనిలో వాళ్ళుంటారు, ఎవరి దృష్టి ప్రత్యేకించి ఒక జంటపై ఉండదు. అదే ఊర్లో అయితే వాళ్ళు ఎవరు ఏంటి అని ఆరాలు తీస్తారు చాలామంది. చుట్టుపక్కల వాళ్ళకి భయపడి చాలామంది ఊర్లల్లో లివింగ్ రిలేషన్షిప్స్ అనేవి పెట్టుకోరు. సహజీవనానికి హద్దులు అనేవి అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి. ఇవి స్నేహం వరకు లేదా శారీరక సంబంధం వరకు కూడా ఉంటాయి. ఇది ముఖ్యంగా ఇరువురికి అంగీకారంపై ఆధారపడి ఉంటుంది. కొన్నిసార్లు సహజీవనం చేసేవారు కొంతకాలం తర్వాత వివాహబంధంతో కూడా ఒక్కటవుతారు. ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో సహజీవనం చేస్తున్న జంటలు పిల్లలను కూడా కలిగి ఉంటారు. ఇరువురూ ఒక అంగీకారానికి వచ్చిన తర్వాత కలిసి ముందుకు సాగడమో లేదా ఆ బంధానికి అక్కడితో ముగింపు పలకడమో చేస్తారు. ఇలాంటి ఆచారం ఒక కల్చర్ ఇప్పుడు భారతదేశంలో చాలామంది వ్యవహరిస్తున్నారు. దీనివల్ల వాళ్ళకి పుట్టిన పిల్లలు కొన్ని సమస్యలని ఫేస్ చేస్తున్నారు. అయితే ఇక్కడ రిలేషన్లో ఉన్నవాళ్ళు కలిసుంటే పర్లేదు, కానీ పిల్లలు పుట్టిన తర్వాత సింగిల్ పేరెంట్ అయిపోతున్నారు. ఎంతోమంది అమ్మాయిలు అబ్బాయిల వలలో చిక్కుకుని లివింగ్ రిలేషన్షిప్ పేరు మీద మోసపోతున్నారు. తల్లిదండ్రులకి ఈ విషయాలు చెప్పలేకపోతున్నారు, వారితో మనసులో మాటల్ని పంచుకోలేకపోతున్నారు. సహజీవనం భారతీయ సమాజానికి కొత్త అయినా ఈ వ్యవస్థ కొన్ని శతాబ్దాల క్రితమే ఆచరణలో ఉండేదనేది తెలుస్తుంది. మానవ శాస్త్రం, సామాజిక శాస్త్రాల దృక్కోణంలో చూసినప్పుడు ఈ సహజీవనం మారుతున్న కాలానికి అనుగుణంగా వేగంగా రూపాంతరం చెందుతున్న పెళ్లి కుటుంబ వ్యవస్థలతో ప్రత్యక్షంగా కానీ లేదా పరోక్షంగా కానీ ముడిపడి ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని అవసరాలు కూడా ఈ లివింగ్ రిలేషన్షిప్కి దారితీస్తున్నాయి. ముఖ్యంగా కెరియర్లో గ్రోత్ కోసం పెళ్లైన వాళ్లతో కూడా సహజీవనం చేయడానికి చాలామంది ఇష్టపడుతున్నారు. అసలు ఈ కల్చర్ ఎక్కడ్నుంచి వచ్చింది అనేది పక్కన పెడితే ఇప్పుడు దీని మాయలో పడి చాలా మంది జీవితాలని సైతం నాశనం చేసుకుంటున్నారు. అన్ని లివింగ్ రిలేషన్షిప్స్ తప్పు కాదని నిపుణులు చెప్తున్నారు. చక్కగా వారి జీవితంపై క్లారిటీ ఉంటే ఈ లివింగ్ రిలేషన్లో ఈ జనరేషన్ పిల్లలు ఉండొచ్చని, అందులో తప్పేమీ లేదని చాలా మంది నిపుణులు చెప్తున్నారు. కానీ ఒక్కోసారి ఈ రిలేషన్ బెడిసి కొడితే మాత్రం అమ్మాయికి ఎక్కువగా డ్యామేజ్ అవుతోంది. ఆమె కెరియర్ని ఒక్కోసారి దెబ్బ కొట్టే విధంగా రిలేషన్ ఉంటోందని అంటున్నారు. ఇక్కడ పిల్లలు నగరాల్లో నివసించేటప్పుడు వాళ్ళు ఎలాంటి మాయలో పడుతున్నారు, ఎవరెవరితో కలిసింటున్నారు అనేది పేరెంట్స్ ఖచ్చితంగా గమనిస్తూ ఉండాలి. అయితే 20 ఏళ్లు పైబడిన అమ్మాయిలు ఎక్కువ మంది రిలేషన్లో ఉన్నట్లుగా చాలా సర్వేలు తేలిన నిజం. 25 సంవత్సరాల తర్వాత రిలేషన్ బ్రేకప్ చెప్పేసి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటున్నారు. దీనివల్ల వారికి సంతానం కలగడం లేట్ అవ్వడం, అలాగే కొన్ని రకమైన ఆరోగ్య సమస్యలు రావడం జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అలాగే అబ్బాయిలు కూడా తమ కెరియర్ని వదిలేసి అమ్మాయిలతో రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ టైంపాస్ చేస్తున్న వారి సంఖ్య అధికంగా ఉంది. ఇలా అబ్బాయిలు సైతం జాబ్ చేసే అమ్మాయిలని టార్గెట్ చేస్తూ రిలేషన్షిప్ పేరిట మోసం కూడా చేస్తున్నారు. అయితే హెల్దీ రిలేషన్ ఎప్పుడు కూడా మంచిదే, పెళ్లి పేరిట మోసం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఎలాంటి రిలేషన్ మెయింటైన్ చేసినా అందులో లోతుపాట్లు చూసుకుని వారితో ఫ్రెండ్షిప్ చేయడం లేదా రిలేషన్ని మెయింటైన్ చేయడం అనేది చెయ్యాలి. అలాగే ఇప్పుడు నగరాల్లో
వీకెండ్ మ్యారేజ్ రిలేషన్స్ కూడా చాలా వస్తున్నాయి. ఈ రకమైన కల్చర్ చైనా నుంచి యాప్ చేసుకుంటున్నారు. వీకెండ్ మ్యారేజెస్, లివింగ్ రిలేషన్స్ దాటేసి ఇప్పుడు వీకెండ్ మ్యారేజెస్, వీకెండ్ రిలేషన్స్ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఓన్లీ ప్రతి శనివారం, ఆదివారం మాత్రమే మొగుడు పెళ్లాల్లో ఉండడం. తర్వాత సోమవారం నుంచి శుక్రవారం వరకు ఎవరి కెరియర్ పనుల్లో వాళ్ళు బిజీ అయిపోవడం అనే సంస్కృతి ఇప్పుడు కనిపిస్తోంది. అసలు వీకెండ్ మ్యారేజెస్ అంటే ఏంటి, ఎందుకు యువత దీనిపై మోజు చూపిస్తున్నారనేది ఇప్పుడు అందరిలో ఆసక్తిని పెంచుతోంది. వివాహమైన చాలా మంది పెళ్ళెందుకు దండగా, పెళ్లి చేసుకోకుండా సింగిల్గా ఉండడమే మేలని తరచూ చెబుతూ ఉంటారు. రోజూ సంసార సాగరం ఈదడం, బరువు బాధితులు మోయడం అంత సులభమైన విషయం కాదనేది వారి వాదన, ఆవేదన. అయితే రోజూ కాకుండా భార్యాభర్తలు కేవలం వారానికి ఒక్కసారి మాత్రమే కలిసి ఉండడం, కేవలం వారాంతంలోనే కాపురం చేయడం, వారంలో ఒక్కరోజు మాత్రమే సంసార బాధ్యతలు పంచుకోవడం ఉంటే ఎలా ఉంటుంది? ఈ ఊహే ఎంత బాగుందో అనిపిస్తోందా? అయితే మీ ఊహను నిజం చేసుకోవాలంటే మీరు వీకెండ్ మ్యారేజ్ చేసుకోవాలి. కేవలం వీకెండ్లో మాత్రమే మీరు భార్యాభర్తలు, మిగతా వారమంతా సోలో లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. వారాంతపు పెళ్లిళ్ల ధోరణి ఇప్పుడు ఒక ట్రెండ్గా మారింది. అసలు ఈ వీకెండ్ మ్యారేజ్ అనే కాన్సెప్ట్ ఎక్కడ మొదలైంది, ఎందుకు, ఏమిటి, ఎలా, ఇప్పుడు తెలుసుకుందా. వాట్ ఈజ్ వీకెండ్ మ్యారేజ్? వారాంతపు వివాహం అనే భావన జపాన్ దేశంలోని జంటలలో పెరుగుతున్న ధోరణి. ఇక్కడ వివాహమైన జంటలు కలిసి సమయాన్ని గడపడానికి వారాంతం వరకు వేచుంటారు. ఆ వారాంతంలోనే ఇద్దరు భార్యాభర్తలుగా జీవిస్తారు. మిగతా వారమంతా ఎవరి స్వతంత్ర జీవన శైలిని వారు అనుసరిస్తారు. ఈ రోజుల్లో చాలా మంది పెళ్లైన జంటలు విడిపోవడానికి ప్రధానంగా చెప్పే కారణం, పెళ్లి తర్వాత తమ స్వేచ్ఛను, స్వాతంత్ర్యాన్ని కోల్పోతున్నామని, ఇద్దరికీ ఒకరంటే ఒకరు ఇష్టం ఉన్నప్పటికీ, ఒకరిపై ఒకరికి ఎనలేని ప్రేమ ఉన్నప్పటికీ, ఒకే ఇంట్లో కలిసి ఉండడం వల్ల ఏదో ఒక విషయంలో భేదాభిప్రాయాలు వస్తున్నాయి, వాటిని సర్దుకోలేకపోతున్నాం అని చెబుతున్నారు. ఒకరి అలవాట్లు మరొకరికి నచ్చకపోవడం, ఒకరి పద్ధతులు మరొకరికి నచ్చకపోవడం వలన గొడవలు జరిగి బంధంలో చీలికేర్పడుతుంది. దీనికి పరిష్కారంగానే వీకెండ్ మ్యారేజ్ ట్రెండ్ ప్రారంభమైంది. దీనివల్ల ఎవరి లైఫ్ వారు స్వేచ్ఛగా, వారికి నచ్చినట్లుగా జీవించే అవకాశం లభిస్తుంది. వారాంతపు వివాహాలు సంబంధాలను మెరుగుపరుస్తాయా? జపాన్లో అనేక జంటలు వీకెండ్ మ్యారేజ్ ట్రెండ్ను అనుసరించడానికే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. రోజూ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటూ చివరకు ఇంటికి చేరగానే ఇంట్లో చికాకులు మొదలైతే అవి ఒత్తిడి, ఆందోళనలను పెంచుతున్నాయి. అయితే ఈ వీకెండ్ మ్యారేజ్ భావనలో ఉండడం వలన ప్రతిరోజు ఇంటికి రావాల్సిన అవసరం లేదు, కనీసం ఫోన్లో మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఇది తమ అభిరుచులు, ఆసక్తులను కొనసాగించడంలో భాగస్వామి జోక్యం లేకుండా అవకాశం కల్పిస్తుంది. ఎలాంటి ఒత్తిడి, ఆధిపత్య ధోరణి లేకుండా స్వేచ్ఛగా ఉండడానికి తమ ఎదుగుదలకు అవకాశం ఇస్తుంది. వారాంతపు వివాహంలో మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, వారాంతంలోనే వారి భాగస్వామిని కలుస్తారు కాబట్టి వారితో నాణ్యమైన సమయాన్ని గడుపుతున్నారు. వారితో కలిసి వీకెండ్ ప్లాన్స్ చేయడం, బహుమతులు కొనివ్వడం, ప్రేమగా చూసుకోవడం జరుగుతున్నాయి. అందువల్ల ఈ వీకెండ్ మ్యారేజ్ కాన్సెప్ట్ చాలా మందికి నచ్చుతుంది. అంతేకాకుండా భార్యాభర్తలిద్దరికీ ఆర్థిక సౌలభ్యాన్ని అందిస్తుంది. జంటలు అద్దె లేదా బిల్లుల చెల్లింపులో ఎవరికి వారే ఖర్చు చేసుకోవాలి. ఎవరి పెట్టుబడుల కోసం వారే డబ్బు ఆదా చేసుకోవచ్చు. పిల్లలుంటే కలిసి చెరిసగం ఖర్చులు పంచుకుంటారు. భారతదేశంలో ఇది చెల్లుబాటు అవుతుందా? భారతదేశం ఒకరి వ్యక్తిగత స్వేచ్ఛ కంటే కుటుంబం, సమాజ విలువలకు ప్రాధాన్యతనిచ్చే దేశం కాబట్టి భారతదేశంలో వారాంతపు వివాహం చెడు పరిణామాలకు దారి తీయొచ్చునని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది చట్టరీత్యా ఎలాంటి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కుదరదు. కేవలం లివింగ్ రిలేషన్షిప్ కింద కూడా ఇది వర్తించదు. కొంతమంది జంటలు తమ భాగస్వామి ప్రతిరోజు ఇంట్లోనే ఉండాలని కోరుకుంటారు. ఇంట్లో పెద్దవాళ్ళుంటే వారి భద్రత కూడా చూసుకోవాలి. అప్పుడు వారాంతపు వివాహం భావన చెల్లుబాటు కాదు. భారతదేశంలో చాలా మంది ఎంతో కష్టపడి సొంతిల్లు కట్టుకుంటారు, అద్దె చెల్లిస్తారు. కుటుంబమంతా కలిసి ఒకచోట సర్దుకున్నప్పుడే
ఖర్చులు అదుపులో ఉంటాయనే భావన ఉంటుంది. భార్యాభర్తలు వేరువేరుగా ఉంటే ఇక్కడ సమాజంలో వేరే అర్థాలకు దారితీస్తుంది. మూడో వ్యక్తి వారి జీవితంలో ప్రవేశించవచ్చు. కొన్నిసార్లు అనుమానాలు తీవ్రం కావచ్చు. ఇలాంటి సందర్భాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుంది. శాశ్వతంగా విడిపోదాం అనుకున్న జంటలకు ఈ వారాంతపు వివాహం అనే భావన కేవలం ఒక భాగస్వామికి మాత్రమే మేలు జరగొచ్చు. వారాంతపు వివాహం చాలా పరిణితితో ఆలోచించే ఇద్దరి భాగస్వాముల మధ్యనే అనధికారికంగా చెల్లుబాటు అయ్యేది. అయితే రీసెంట్గా చాలా మంది శారీరక సుఖం కోసమే ఇలాంటి రిలేషన్స్ని పెట్టుకుంటున్నారని అనేక సర్వేలు చెబుతున్న వాస్తవాలు. ఉద్యోగం చేసే మహిళలు, ఇలానే పట్టణాల్లో ఉద్యోగం చేసే పురుషులు ఇలాంటి రిలేషన్స్కి దారితీస్తున్నాయి. నిజానికి ఇది తల్లిదండ్రులతో సైతం డిస్కషన్ చేయడానికి పిల్లలు ఇష్టపడడం లేదు.